కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్లకు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఉత్తర తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మను పార్టీ శ్రేణులతో కలిసి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో అత్యంత మహిమ కలిగినటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి మౌరాల ఎల్లమ్మ ఈ ఎల్లమ్మ ఉత్సవాల సందర్భంగా ఈ రోజు స్థానిక నాయకత్వం అందరం కలిసి కూడా దర్శనం చేసుకొని ఆశీర్వచనం తీసుకుంటాం. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, అందరూ కూడా సర్వేజన సుఖిన భవ బాగుండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాకముందు ఇదే ఎల్లవ తల్లి దగ్గరికి వచ్చి అనేక సందర్భాల్లో మాకు తెలంగాణ సాధనకై పోరాడేటువంటి బలాన్ని ఇవ్వమని అడిగినాం. తెలంగాణ సాధించుకొని 9 సంవత్సరాలు పూర్తయితున్నటువంటి సందర్భంగా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా పేనం మీదకై పొయిలబడ్డటైనటువంటి బతుకుల మీద తిరిగి మరొకసారి పోరాటం చేసేటువంటి ఒక అవకాశం తీసుకొని తెలంగాణ ఏ ఉద్దేశం కొద్దిగా సోనియా గాంధీ గారు ఇచ్చినరో అటువంటి సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణలో ప్రస్తుతం ఏం జరుగుతుందో ఈ ఎల్లవ తల్లి గుడి ముందర నుంచి నేను తెలంగాణ సమాజానికి ఒక స్వయంగా ప్రశ్న వేస్తా ఉన్నాను. మీరు గుండెల మీద చేతి వేసుకొని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఏ ఉద్దేశం కొద్దిస్తే ప్రస్తుతం ఏమి నడుస్తుందో ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. మరి ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ సాధనకై జరుగుతున్న పోరాటంలో మరందరూ కూడా భాగస్వాములు కావాలని 10 ఏళ్ల దశాబ్ద కాలంలో 100 ఏళ్ల అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న వాళ్ళు దశాబ్ద కాలంలో 100 ఏళ్ళు బతికేంత ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప తెలంగాణ విభజన నాడు ఉన్నటువంటి 60,000 కోట్ల అప్పు 6 లక్షల కోట్ల ప్రజలకు భారంగా మారింది తప్ప తెలంగాణ ఎక్కడేసిన కొంగలు అక్కడనే. ఏదో ఆర్భాటాలు, టీఆర్ఎస్ అంటే వట్టి ట్యాంక్ బండ్లు, రోడ్ డివైడర్లు, స్ట్రీట్ లైట్లు మాత్రమే పరిమితమైంది టీఆర్ఎస్ అంటే. ట్యాంక్ బండ్లు ఏ ఊర్లోనన్నా ట్యాంక్ బండ్ కట్టాలి, దాని తర్వాత రోడ్ డివైడర్లు వేయాలి, స్ట్రీట్ లైట్ పెట్టాలి. ఆడికి మాత్రమే ఇది ఒక పెద్ద ఆర్భాటంగా అట్టహాసంగా అబద్ధాలమై నడుస్తున్నటువంటి వ్యవస్థను. దానికి తోడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్థానిక పార్లమెంటు సభ్యుడు కూడా మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఇదే ఎల్లవ తల్లి సాక్షిగా హుస్నాబాద్ పాత్రికేయుల సమక్షంలో సౌహృద్భావ వాతావరణంలో మీరు 4 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి చేసిరా, నేనేం అభివృద్ధి చేసినో చర్చకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా, రమ్మని కోరుతా ఉన్నా. నాకంటే ముందు 5 సంవత్సరాలు ఉన్నటువంటి వినోద్ గారిని కూడా ఇక్కడ చర్చకు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా. మీరేం ఈ ప్రజలకు ఏం న్యాయం చేశారు, నేను పార్లమెంటు సభ్యుడిగా స్థానికుడికి నేనేం చేసిన అనేటువంటి అంశం మీద చర్చ చేద్దాం రమ్మని చెప్పి వాళ్ళిద్దరు బహిరంగంగా ఎల్లవ తల్లి వేదికగా జర్నలిస్టుల సాక్షిగా